వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను రాగి రొట్టెలు చేయబోతున్నాను. మనం డైలీ రైస్ చపాతి ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి రొట్టెలు కూడా చేసుకుని తినొచ్చు. మనం దీనికి కాస్ట్ పదార్థాలు చూద్దాము. నేను 2 కప్స్ రాగి ఫ్లవర్ తీసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం క్యారెట్ని గ్రేట్ చేసి తీసుకున్నాను. తర్వాత కొంచెం గ్రేట్ చేసినటువంటి సొరకాయ తురుము, తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీరా, 2 గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం బటరు, సాల్ట్, కొంచెం వాటరు. మనం ఇవన్నింటిని వీటిలో వేసి మిక్స్ చేసుకుందాం. జీరా, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, కొంచెం సాల్ట్. మనకి వాటర్ మోస్ట్లీ దీంట్లోంచి వచ్చేస్తుంది, సరిపోకపోతే కలుపుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. నేను దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఈ సొరకాయ తురుము, క్యారెట్లో వచ్చింది వాటర్ సరిపోయింది. మీరు అంటే కంపల్సరీ ఏం కాదు, నేను క్యారెట్ తురుము తర్వాత సొరకాయ తురుము వేసాను. మీరు వద్దరు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ ఇట్లా వెట్ చేసి తీసుకున్నాను. ఇలాగా వెట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇవి పలుచగా రాదు, కొంచెం థిక్గానే వస్తాయి. ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనము బటర్ అప్లై చేసుకున్నాం. కొంచెం వాటర్ అద్దుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని 2 సైడ్లు కుక్ చేసుకున్నాము. ఇది టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఈలో మనం ఇంకోటి కూడా చేసుకుందాము. బాగా కాలింది, ఇలా డార్క్ స్పాట్స్ వచ్చేసిన తర్వాత తీసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాము. కొంచెం బటర్ అప్లై చేసి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇది కూడా అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. వేడి వేడి రాగి రొట్టెలు రెడీ. ఈ పికిల్తో కవర్తో చాలా బాగుంటుంది. ఈ రాగి రొట్టెలు వెయిట్ లాస్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి శ్రీతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.